Hi friends, welcome back to our channel Praveena Fashion Home. In this video, lo aari work is a beautiful collection to me mundu kochesanandi. Heroes collection enti ante clipstones and color beads. Okay, ee clipstones vachinappudu ki koncham cost ekku untayi. Ivi baaga costly blouses ki and bridal blouses ki ekkuva veetini use chestu untaru. So cost aithe ekku unnai. కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి. ఓకేనా? నా డీటెయిల్స్ అయితే, కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి వాచ్ చేసేయండి. అండ్ మరొకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను, సిఓడి ఆప్షన్ అయితే లేదు. ముందుగానే ఆన్లైన్ పేమెంట్ అనేది చేసేయాలి. మీకు నా పైన నమ్మకం ఉంటే మాత్రమే మీరు మెసేజ్ చేయండి, ఓకేనా? పర్చేస్ చేయండి. నమ్మకం లేకుండా మాత్రం చేయొద్దు ప్లీజ్. దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, నా టైం వేస్ట్ చేయొద్దు, ఓకేనా? సో లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. అండ్ వీటి కాస్ట్ షేప్ అనేది మెన్షన్ చేస్తానండి. ఈ త్రీ వచ్చేటప్పటికి సిల్వర్, ఓకే, సిల్వర్ కలర్. అండ్ దీని షేప్ వచ్చేటప్పటికి రౌండ్ షేప్ అండి. వీటికి హోల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసారా, షైనింగ్ అయితే. అండ్ వీటి హోల్స్, ఓకే, ఫోర్ సైడ్స్ హోల్స్ ఉంటాయి. సో కుట్టుకోవచ్చండి మనం. షైనింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఈచ్ క్లిప్ స్టోన్ 1 రూపీ అండి. ఇది ఒకటే 1 రూపీ. ఓకే, చెప్పాను కదండి, ఇవన్నీ కూడా ఎక్కువగా కాస్ట్లీ బ్లౌజెస్కి, కాస్ట్లీ శారీస్కి, ఐ మీన్ డ్రెస్సెస్కి మాత్రమే యూస్ చేస్తారు. ఓకే, అండ్ తరువాత ఇది వచ్చేటప్పటికి లీఫ్ షేప్ అండి. లీఫ్ షేప్లో సిల్వర్. మీరు షైనింగ్ అనేది చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఇవి కాస్ట్ ఉంటాయండి. ఓకే, చూసారా ఎంత షైనింగ్ ఉందో. ఇది ఈచ్ వన్ 7 రూపీస్ పడుతుందండి. ఈచ్ వన్ 7 రూపీస్ పడుతుంది, పెద్ద సైజ్ అన్నమాట. ఓకే, చాలా చాలా షైనింగ్ ఉంటుంది. అండ్ తరువాత దీంట్లో ఇది రెక్టాంగిల్ షేప్, రెక్టాంగిల్. ఇది కూడా ఇదైతే 7 రూపీస్ పడుతుందండి. ఓకే, 7 రూపీస్ ఇది కూడా. సో చూసారా ఎంత షైనింగ్ ఉన్నాయో. సిల్వర్ షేడ్. అండ్ ఇది వచ్చేటప్పటికి ఫ్లవర్ క్లిప్ స్టోన్. ఇదైతే 3 రూపీస్ ఓన్లీ. ఇది ఓన్లీ 3 రూపీస్ అండి. రౌండ్ చుట్టూరా కూడా సెంటర్లో వచ్చేటప్పటికి రెయిన్బో షేడ్ స్టోన్ వస్తుంది. దాని చుట్టూరా వైట్ స్టోన్స్ ఉంటాయి. దీనికి కూడా హోల్స్ ఉన్నాయండి, చుట్టూరా ఉన్నాయి, ఒక 6 హోల్స్ ఉన్నాయి. సో దీన్ని కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. లీఫ్ షేప్లో ఇది ఒక టైప్ అండి. దీని మీద కొంచెం పెద్దది, దీనిపైన కొంచెం పెద్దది. ఇది వచ్చేటప్పటికి ఈచ్ వన్ 10 రూపీస్ పడుతుందండి. సైజ్ పెరిగే కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతూ వెళ్తుంది. ఓకే, ఇదైతే 10 రూపీస్ పడుతుంది. ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. కలర్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడు చెప్తాను. వైట్, స్కై బ్లూ. ఇదేంటి అని డౌట్ పడద్దు, స్కెచ్ అండి, స్కెచ్ అంటుకుంది. వైట్, స్కై బ్లూ, రెడ్, డార్క్ గ్రీన్ కలర్, బ్లూ కలర్, మెజెంటా పింక్, ఇవండి ప్రజెంట్ నా దగ్గర ఉన్న కలర్స్. అండ్ తర్వాత ఇది వచ్చేటప్పటికి లైట్ బేబీ పింక్ కలర్, బేబీ పింక్, ప్యారెట్ గ్రీన్. ఓకే, ఇవి కలర్స్ అన్నమాట. చెప్పాను కదండి ఇది ఈచ్ వన్ 10 రూపీస్ పడుతుంది. ఓకే, అండ్ తర్వాత ఇది వచ్చేటప్పటికి డ్రాప్ షేప్లో రెయిన్బో షేప్ స్టోన్. చూసారా ఎంత బాగుందో. ఇదైతే 25 రూపీస్ అండి. ఈచ్ వన్ 25 రూపీస్. చాలా పెద్ద సైజు. ఓకే, వీటికి కూడా హోల్స్ ఉన్నాయి. సో చూసారా 4 సైడ్స్ హోల్స్ ఉన్నాయి. ఈచ్ వన్ 25 రూపీస్. రెయిన్బో షేడ్, ఓన్లీ రెయిన్బో షేడ్ ఇవన్నీ కూడా. ఓకే, ఏ బ్లౌజ్ మీదకైనా ఇట్లే సెట్ అయిపోతాయి. అండ్ తరువాత ఇవి ఓవెల్ షేప్లో ఉండే క్లిప్ స్టోన్స్. ఇది కూడా ఈచ్ వన్ 25 రూపీస్. ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయండి. కలర్స్ ఏంటి అనేది చెప్తాను. ఇది రెయిన్బో షేడ్, ఇది రెడ్ కలర్. షైనింగ్ అయితే మాత్రం అస్సలు సూపర్ అండి, షైనింగ్ మాత్రం. ఓకే, ఇది రెడ్ కలర్. ఇది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, గ్రీన్ పింక్. మనకి బ్లూ కలర్ కూడా వస్తుంది ఇందులో. అండ్ తరువాత ఇది వచ్చేటప్పటికి
స్కై బ్లూ కలర్ ఇది డార్క్ గ్రీన్ కలర్ అండి. మెజెంటా పింక్, వైట్, ఇందులో కొన్ని పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయండి. వీటి కలర్ ఈ నేమ్స్ కూడా తెలియదు నాకు. ఇదైతే గోల్డ్ షేడ్లో ఉంది, ఇదైతే పీచ్ షేడ్. ఇది ఒక కలర్ కాదు, మళ్ళీ చూస్తున్నారా, ఈ రెండు సేమ్ కలర్ కాదు. ఇదొక షేడ్ అన్నమాట. ఇది డార్క్ గోల్డ్ షేడ్ వచ్చింది. అండ్ తర్వాత అందులోనే ఇదొకటి, ఈ షేడ్ వేరు. ఇది బేబీ పింక్, ఇది పీచ్. ఓకే, ఇవి కలర్స్ అన్నమాట. ఈ కలర్స్ ఉన్నాయి ఓవెల్లో. ఓకే, ఓవరాల్గా అయితే క్లిప్ స్టోన్స్ ఇవ్వండి, షేడ్స్ అండ్ కలర్స్. ఓకే, ఇవి మాత్రం కొంచెం కాస్ట్లీ. ఓకే, ఎందుకంటే మనం హెవీగా గ్రాండ్గా వర్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివి యాడ్ చేయడం వల్ల మంచి హైలైట్ అనేది వస్తుందన్నమాట, బ్లౌజ్ మంచి లుక్ అనేది వస్తుంది. మీరు రీసెంట్గా చూస్తే ఈ కలర్స్ తోటి, ఈ క్లిప్ స్టోన్స్ తోటి నేను ఒక వైట్ కలర్, మిల్కీ వైట్ కలర్ బ్లౌజ్ మీద డిజైన్ చేస్తున్నాను. చాలా మంచి లుక్ అయితే వచ్చింది, చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసిందండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను బీడ్స్ అనేవి చూపిస్తాను. ఇవి నేను మీకు చూపించలేకపోయాను కదా కొన్ని కలర్స్, ఇవి కొన్ని కలర్స్ అన్నమాట. ఏంటి అంటే ఇది వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి. ఇవి చాలా వరకు నా దగ్గర అయిపోయాయి, దట్స్ వే నేను కొన్ని మీకు ఒక బంచ్ మాత్రమే చూపించగలుగుతున్నాను. ఇది ప్యారెట్ గ్రీన్, ఇది వైలెట్ అండి, వైలెట్ పర్పుల్ కలర్. ఓకే, ఇది నావీ బ్లూ కలర్, ఇది మెరూన్ అండి. ఇంతకుముందు నేను మీకు రెడ్ చూపించాను, ఇది మెరూను. ఇది వచ్చేటప్పటికి యాపిల్ గ్రీన్ కలర్, యాపిల్ గ్రీన్, డార్క్ గ్రీన్ కాదు, యాపిల్ గ్రీన్. డార్క్ గ్రీన్ ఆల్రెడీ చూపించాను, ఇది యాపిల్ గ్రీన్. అంతేకాకుండా నిన్న వీడియోలో మీకు చెప్పానండి, సిల్వర్ షేడ్లో కూడా బీడ్స్ ఉంటాయి, డ్రాప్ షేప్ అండ్ రైస్ బీడ్స్, అంటే వీట్ బీడ్స్ అండ్ రైస్ బీడ్స్ అని చెప్పాను కదా. సో ఇవి అన్నమాట, ఇవి వీట్ బీడ్స్ అంటే డ్రాప్ షేప్ బీడ్స్. చూస్తున్నారా, డ్రాప్ షేప్లో ఉంటాయి ఈ బీడ్స్. అండ్ నెక్స్ట్ ఇవి రైస్ బీడ్స్ అన్నమాట, ఇవి రైస్ బీడ్స్, బియ్యపు గింజలా ఉంటుంది, ఇవి రైస్ బీడ్స్. ఓకే, వీటిలో కాపర్ కూడా అవైలబుల్గా ఉంటుందండి, బట్ నేను కాపర్ అయితే ఏం తెప్పించలేదు. అండ్ మీకు ఎవరికన్నా కావాలి అంటే మెసేజ్ చేయండి, ఐ విల్ ప్రొవైడ్ కాపర్ షేడ్ ఆల్సో. ఓకే, సో బీడ్స్ అయితే ఇవ్వండి. ఓకేనా, ఇంతకుముందు కొన్ని షేడ్స్ అయితే చూపించాను, ఏంటి పింక్ చూపించాను, రెడ్ చూపించాను, డార్క్ గ్రీన్ చూపించాను, ఎల్లో కలర్ చూపించాను, ఓకే ఆరెంజ్ కూడా చూపించాను, ఇప్పుడు ఇవి స్కై బ్లూ, వేరే బ్లూ కలర్ షేడ్ కూడా చూపించాను. ఇది ఒక కొన్ని కలర్స్ అన్నమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి కలెక్షన్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.